మేము అరకు తినే పరిస్థితి వద్దని బతుకుతున్నాం. మా కోసం సీఎం గారు ఏ విధంగా ఒక పెన్షన్ తప్ప ఏ విధంగా సహాయం చేయలేదు. ఉన్న ఎంపీలు కూడా మాకు ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎవరు సహాయం చేయలేదు. దయచేసి ఎమ్మెల్యే గారు ఎంపీలు ఎక్కడ ఉన్నా స్పందించి మాకు ఒక మోటార్ వెహికల్ అందించండి అప్ప. నడవలేని స్థితిలో ఉన్నాము, ఏ విధంగా ఉద్యోగం లేక ఉన్నాము, అడుక్కుంటున్నాము, లేదంటే మీ ఇంటి కాడ అడుక్కోమంటే కూడా అడుక్కుంటాము. దయచేసి మాకు స్పందించండి. రోడ్ల విషయంలో బ్యాంకులకు చెప్పండి, షూరిటీ లేకుండా ఇప్పించండి. మా ఆత్మాభిమానంతోనే బతుకుతాము. మేము అడుక్కునే పరిస్థితిలో లేము. తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ కోసం పోరాటం చేసినాం మేము. మహమ్మదాబాద్ లో 100 రోజుల తెలంగాణ దినోత్సవాన్ని జరుపుకున్నాము. ఆ ధర్నాలో మేము పాల్గొన్నాము. గండేడు మండలు మహబూబ్ నగర్ లో కలవాలంటే వికలాంగులం పాల్గొన్నాము. ఈ మహమ్మదాబాద్ మండలం కావాలంటే వికలాంగుడిగా నేను పాల్గొన్నాను. కానీ నిరుద్యోగంగానే ఉండిపోయాను. గుర్తింపు లేదు. అధికారుల పరంగా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ పైన ఒక పోలీస్ స్టేషన్ పైన కానీ మాకు సమస్యలు ఉన్నాయంటే తీర్చలేకపోతున్నారు. దయచేసి అధికారులందరూ స్పందించి మాకు మేము భిక్ష వేయమంటలేమప్పా, మేము మేము ఓటేసాము, మమ్మల్ని గుర్తించి మాకు అన్ని విధాలుగా సకాలంలోకే చేస్తున్నారు. ఏ లోన్లు వస్తే సకాలంలోకి, ఏ వస్తే ఉద్యోగాలు వస్తే సకాలంలో, భార్యలకు సకాలంలోకి. మేమున్నాం, మీకు ఓటేశాం. ఈ సభాముఖంగా తెలియజేసండి, మేము మీకోసం మీ వెనకాల ఉన్నాము. మేము ముందుకు పోరాడలేకపోవచ్చు, ఆర్థిక పరిస్థితి పరంగా లేకున్నా మీకోసం ఓటేసిన నాయకులని మేము అడుగుతున్నాం. మా కోసం స్పందించారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన రంగారెడ్డి వార్తలు మన వేటు న్యూస్ లోడ్ డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్.